సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట షూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం స్పార్క్ లైఫ్ మూవీ రివ్యూ ఈ సినిమాకి పబ్లిక్ లో కాదు కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంచి అటెన్షన్ ఉంది ఎందుకంటే ఈ సినిమాకి పబ్లిసిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మీడియం రేంజ్ హీరో సినిమాకి జరిగిన రేంజ్ లో జరిగింది ఒక కొత్త హీరో సినిమాకి భారీ రేంజ్ లో ప్రమోషన్ చేయటం అనేది అందరూ చేయలేని రిస్క్ ఎవరి హీరో ఏం చేయబోతున్నాడు ఎలా ఉండబోతుంది ఈ స్పార్క్ లైఫ్ మూవీ అన్న అటెన్షన్ మాత్రం ఇండస్ట్రీలో వచ్చింది అంత గ్రాండ్ గా పబ్లిసిటీ చేసి ఈ వారం సినిమాని థియేటర్స్ కి తీసుకొచ్చారు మాట్లాడుకుందాం స్పార్క్ లైఫ్ ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే ఏదో జరుగుతుంది ఇండియాలో ఉన్న కొన్ని ముఖ్యమైన సిటీస్ లో వయసులో ఉన్న అమ్మాయిలు ఒక విచిత్రమైన ప్యాటర్న్ లో మరణిస్తున్నారు చూడటానికి ఆత్మహత్యలా ఉంది కానీ హత్య అనే దానికి సంబంధించి బలమైన అనుమానాలు కనపడుతున్నాయి నిరూపించడానికి ఆధారాలు లేవు ఏమిటి ఎందుకు ఏం జరుగుతుంది చాలా ప్రశ్నలు ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ బయలుదేరాడు ఆర్య పోతే ఆర్య హైదరాబాద్ లో ఉన్నాడు ఆర్య లాంటి వాడే వైజాగ్ లో ఉన్నాడు వాడి పేరు జై ఆర్యతో హైదరాబాద్ లో ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది జై వైజాగ్ లో ఒక లవ్ స్టోరీ నడిపిస్తూ ఉంటాడు పోతే ఆర్య హైదరాబాద్ వచ్చింది లవ్ చేయడానికి కాదు ప్రశ్నలకి సమాధానాలు వెతకడానికి ఒకే రకంగా ఉన్న ఆర్యకి జైకి సంబంధం ఏమిటి అంటే వైజాగ్ లో జైకి మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెతకడానికి ఆర్య హైదరాబాద్ వచ్చాడు ఆర్యకి జైకి మధ్యన ఉన్న సంబంధానికి సంబంధించి ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంటది ఆ ట్విస్ట్ సంగతి పక్కన పెడితే అసలు ఈ ఆత్మహత్యల సంగతి ఏమిటి అంటే దాని వెనక ఓ పెద్ద క్రైమ్ ఉంది ఆ క్రైమ్ ఏమిటి అంటే స్పార్క్ ఏంటా స్పార్క్ దాని ఉద్దేశం ఏమిటి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటా వెళ్లి ఆ చేస్తున్న వాళ్ళని ఆర్య ఎలా ఆపాడు తెలుసుకోవటమే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే స్పార్క్ లైఫ్ ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కానీ సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఫార్ములా యాక్షన్ ఎంటర్టైనర్ స్పార్క్ అంటే ఏమిటి అంటే అదో ఎక్స్పెరిమెంట్ ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే హీరో నిర్మాత దర్శకుడు విక్రాంత్ అమెరికాలో జరిగిన ఓ ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకుని ఆ పాయింట్ ని ఈ కథ కోసం తీసుకున్నారు అని చెప్పొచ్చు అంటే మనం రీసెర్చ్ చేసి కనిపెట్టలేదు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళే చూపెట్టారు అమెరికాలో సీక్రెట్ ఏజెన్సీ సిఐఏ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసింది అని ఆ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్పార్క్ అనే ఎక్స్పెరిమెంట్ ని ఈ సినిమా కోసం డిజైన్ చేశారు హీరో కమ్ స్టోరీ రైటర్ విక్రాంత్ ఆ పాయింట్ ని తీసుకుని తెలుగు కమర్షియల్ ఫార్ములా టెంప్లెట్ లో గుద్ది పడేశారు కుక్కి పడేశారు మంచి పాయింట్ తీసుకోవడంలో రొటీన్ అయినప్పుడు టెంప్లెట్ లో దాన్ని సెట్ చేయడంలో తప్పే లేదు పోతే కమర్షియల్ సినిమా కూడా కొన్ని లెక్కలు ఉంటాయి కమర్షియల్ సినిమాని తీయటాన్ని కూడా అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకుంటేనే మంచిగా తయారవుతుంది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఏముందిలే ఈ మాత్రం కమర్షియల్ సినిమా మనం తీయలేమా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే సీన్ రివర్స్ అవుద్ది సినిమా గందరగోళం అయిపోద్ది ఈ సినిమాలో గందరగోళం అనే మ్యాటర్ పర్ఫెక్ట్ గా కనిపించింది సినిమా తీయటాన్ని నేర్చుకోకుండా ఫిల్మ్ మేకింగ్ మీద అవగాహన లేకుండా సినిమాని తీస్తే క్రియేట్ అయ్యేది ఎంటర్టైన్మెంట్ కాదు యథకారం ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకైతే పదే పదే హృదయకాలయం సినిమానే గుర్తొచ్చింది హృదయకాలయం సినిమా అంటే ఏమిటి అది ఒక సెటైర్ కమర్షియల్ సినిమాల మీద కమర్షియల్ హీరోయిజం మీద ఈ స్పార్క్ లైఫ్ ఫిలిం పక్కాగా హృదయకాలయం మూవీకి ఒరిజినల్ వెర్షన్ అనిపించింది హీరోకి సంబంధించి హీరోయిజం బిల్డప్ కు సంబంధించి టూ మచ్ అతిశయోక్తి నడిచింది సినిమా అంతా కూడాను సినిమాలో యాక్ట్ చేయడం తప్పు కాదు కాకపోతే ప్రాపర్ గా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి యాక్ట్ చేస్తే అందంగా ఉంటది చూడాలనిపిస్తుంది ఈ సినిమాలో హీరో పరిస్థితి ఏమిటి అంటే ఫోటోలు తీసే కెమెరాకి సినిమా తీసే కెమెరాకి తేడా తెలుసు అన్నట్టు అనిపించలా అంటే ఫోటోలు తీసే కెమెరా ముందు మనం ఫోజులు ఇస్తాం స్టిల్స్ కోసం ఫోజులు ఇస్తాం కానీ సినిమా తీసే కెమెరా ముందు యాక్టింగ్ చేయాలి ఈ హీరో సినిమా తీసే కెమెరా ముందు స్టిల్స్ కోసం ఫోజులు ఇస్తున్నాడు అదేం యాక్టింగ్ అర్థం కాలేదు ఆయన ముఖంలో యాక్టింగ్ కి సంబంధించి కనిపించే ఒక స్పార్క్ ఏమిటి అంటే క్యూట్ గా చిన్న స్మైల్ ఇస్తాడు అంతే అంతకు మించి ఏ ఎక్స్ప్రెషన్ పలకదు ఆ ముఖంలో ఎమోషన్ ఏదైనా ఉన్నాయి సిచ్యువేషన్ ఏదైనా అవనే బ్లాంక్ ఫేస్ ఫోటోకి స్టిల్ ఫోజ్ దట్స్ ఇట్ అది కొత్త రకమైన యాక్టింగ్ అయి ఉండొచ్చు ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం జరిగింది ఆల్మోస్ట్ సినిమా అంతా అమూల్ బాయ్ ఎక్స్ప్రెషన్ అమూల్ బాయ్ బిహేవియర్ అమూల్ బాయ్ యాటిట్యూడ్ సినిమాకి తనే డైరెక్టర్ కూడాను సో తనను తాను ఎక్కడ బాగా చూపించుకున్నాడు అంటే స్లో మోషన్ షార్ట్స్ లో తనకు తాను బిల్డప్ ఇచ్చుకోవడానికి తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి పెట్టుకున్నదే ఈ స్లో మోషన్ షార్ట్స్ పోతే వాటిని ఎంజాయ్ చేయడానికి అక్కడ కనిపిస్తుంది రజనీకాంత్ కాదు సంపూర్ణేష్ బాబు నయం అలాంటి బిల్డప్ షార్ట్స్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ
కామెడీ చేస్తూ ఎంటర్టైన్ అన్నా చేస్తాడు. ఈ అమూల్ బాయ్ స్లో మోషన్ షార్ట్స్ లో కూడా ఓవర్ యాక్షన్ చేయడు, కామెడీ చేయడు, ఏ ఎక్స్ప్రెషన్ ఎవడో బ్లాంక్ గా ఉంటాడు. అలాంటప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ తీసుకోగలుగుతాం అక్కడి నుంచి, అతని నుంచి? తర్వాత తనే నిర్మాత, తనే డైరెక్టర్, తనే హీరో. కంప్లీట్ గా కంఫర్టబుల్ యాక్టింగ్ చేశాడు. ఒళ్ళు కదలకుండా పాటల్లోనూ డాన్స్ చేశాడు, ఒళ్ళు కదలకుండా ఫైట్లు చేశాడు. కొన్ని ఫైట్ల్లో అయితే ఆయన చేయి పడితే రౌడీలో వచ్చి గుద్దుకుని కింద పడిపోతున్నట్టుంది. అలాగే ఉన్నాయి కొన్ని షార్ట్స్. ఇక లవ్ రొమాంటిక్ సీన్స్ గురించి అయితే చెప్పేదే లేదు. హృదయ కాలేయం సినిమాలో సంపూర్ణేష్ బాబు ఎలా అయితే ఓవర్ యాక్షన్ చేస్తాడో సేమ్ స్టఫ్ ఉంది. కాకపోతే ఓవర్ యాక్షన్ మిస్ అయ్యింది. ఎందుకంటే పాపం ఈ అమూల్ బాయ్ కి ఓవర్ యాక్షన్ చేయడం కూడా రాదు. యాక్షన్ రాదు, ఓవర్ యాక్షన్ రాదు, ఇదో విచిత్రమైన యాక్టింగ్. నేనైతే అట్లీస్ట్ లెజెండ్ శర్వణన్ లాగా ఉంటాడేమో హీరో అనుకున్నాను. కంపారిజనే లేదు. లెజెండ్ శర్వణన్ ఓవర్ యాక్షన్ తో, ఓవర్ ఎగ్జాగరేషన్ సీన్స్ తో వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అది కరెక్ట్ కాదు అనిపించిన ఆ అతిని ఎంజాయ్ చేస్తాం. అలా కూడా చేయలేదు ఈ సినిమా హీరో. కథ స్క్రీన్ ప్లే రెండు హీరోని రాసుకున్నాడు విక్రాంత్. కథ ఓకే, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం కంప్లీట్ ఇల్లిటరసీ కనిపించింది. స్క్రీన్ ప్లే అనేది కూడా ఒక సబ్జెక్ట్, దాని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు పట్టు వస్తుంది. అంతేగాని అనిపించింది రాసేసి ఏది పెడితే అది పెట్టేసి స్క్రీన్ ప్లే అంటే కుదరదో నడవదో. స్క్రీన్ ప్లే వాల్యూ ఏంటో తెలుసుకోకుండానే స్క్రీన్ ప్లే కి సంబంధించి కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో యూజ్ చేశారు. ఏ పనికి సంబంధించి అయినా ప్రాపర్ అవగాహన తీసుకోకుండా పని చేస్తే అయోమయంగానే ఉంటది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కి సంబంధించి కూడా అయోమయం గట్టిగానే ఉంటది. ఇక్కడ ఒక విషయాన్ని అందరం అర్థం చేసుకోవాలి, డబ్బులతో దేన్నైనా కొనుక్కోవచ్చు. ఇది రాంగ్ స్టేట్మెంట్ కొన్ని విషయాలకు సంబంధించి. డబ్బులతో యాక్టింగ్ చేయడాన్ని కొనుక్కోవచ్చేమో, డబ్బులతో డైరెక్ట్ చేయటాన్ని కొనుక్కోవచ్చేమో, పోతే వాటి వల్ల ఉపయోగం ఉండదు. సినిమా తీయటానికి, డైరెక్ట్ చేయటానికి, యాక్టర్ అవటానికి డబ్బులు సపోర్ట్ అవ్వచ్చేమో, అంతేకాని డబ్బుతో వాటిని కొనుక్కోలేరు, వాటిని సాధించాలి. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కోట్ల ఆస్తి ఉండి కూడా కష్టపడేది, నిరంతరం శ్రమ పడేది అందుకోసమే. డబ్బులున్నా కదా గ్రాండ్ గా సినిమా తీసేస్తే జనాలు చూసేస్తారు అనుకోవటం మాత్రం అమాయకత్వం. ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరోకి నిరూపించుకోవాలి, తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, సాధించాలి అన్న కసి ఎక్కడా కనిపించలేదు. ఓ కంఫర్ట్ స్టేట్ లో ఆఫీస్కి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చుని ఉద్యోగం చేసినట్టు చేశాడు, అంతేగాని కష్టపడి సినిమా తీసినట్టు అనిపించలేదు. సినిమాలో ఒక్క విషయం ఇంట్రెస్టింగ్ గా లేదు, ఫలానా అంశం ఎంటర్టైనింగ్ గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. సీన్స్ స్టోరీ ఫ్లో ఎలా ఉంది అంటే రిహార్సల్స్ లేకుండా నాటకం వేసినట్టుంది. సినిమాలో గురు సోమసుందరం విలన్ క్యారెక్టర్ లో కనిపించారు. ఆయన ప్రీ క్లైమాక్స్ లో వస్తాడు. అతను వచ్చేంత వరకు సెన్స్లెస్, స్పార్క్ లెస్ కథ నడిచినట్టే అనిపించింది. ఎప్పుడైతే గురు సోమసుందరం వచ్చాడో అక్కడి నుంచి సినిమా చూస్తున్నా ఉన్న ఫీలింగ్ వచ్చింది కాసేపు. ఈ సినిమాకి హైలైట్ తనయ రుద్ర అనే పాత్రలో ఎక్సలెంట్ గా చేశాడు హిషామ్ అబ్దుల్ వహాబ్. ఖుషీకి మ్యూజిక్ చేసిన ఆయన ఈ సినిమా కూడా మ్యూజిక్ చేశారు. పాటలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ పాటల పిక్చరైజేషన్ లో రజనీకాంత్ డూబుని అడ్జస్ట్ అవడం కొంచెం కష్టం అవ్వద్ది. సినిమాలో పాపులర్ ఆర్టిస్టులతో ప్యాడింగ్ ఉంది, టెక్నీషియన్స్ కూడా పాపులర్ టెక్నీషియన్స్ నే తీసుకున్నారు, పోతే వాళ్ళని ఉపయోగించుకుని మంచిగా అయితే కథ చెప్పలేదు. పనితనం తెలిసిన టెక్నీషియన్స్ ఉంటే విజువల్ గా సినిమాని అందంగా చూపించగలుగుతారు, అంతేగాని అందంగా కథని చెప్పలేరు. కథ అద్భుతంగా ఉండాలి అంటే డైరెక్టరే మెయిన్. కానీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వీక్, డైరెక్షన్ వీక్, హీరో కూడా వీకే, చివరికి ఎంటర్టైన్మెంట్ కూడా వీకే. దట్స్ ఇట్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.